ఖచ్చితంగా నిన్న అవడం లేదు, రాత్రి ఖచ్చితంగా అక్కడ నుంచి పాలు పట్టుకుంటూ వచ్చి ముక్కలు ముక్కలు చేసేసి ఆ పక్కన పోసేస్తున్నా. ముక్కలు ముక్కలు పైపు ఇంత శబ్దం మొదలు పడుతుంది. శబ్దాలు రావు, శబ్దాలు రావు, ఈ ఇంత శబ్దం నా పేరు పి బుజ్జయ్య, ప్రధాన ఉపాధ్యాయులు జీబీకేఆర్ జెడ్పి హై స్కూల్ సంఘం హై స్కూల్ ప్లస్. ఈరోజు ఉదయాన పాఠశాల వేళకి ఆధార్ కావడం జరిగింది. వచ్చిన వెంటనే పాఠశాల అటువంటి టాయిలెట్స్ని గమనిస్తే టాయిలెట్స్ మొత్తము బాయ్స్ టాయిలెట్ యొక్క వాష్ బేషన్లు, దానికి ఉన్న పైపులు ట్యాప్లు అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నట్టు అలా టాయిలెట్ అర్థమవుతూ ఉంది. ఇది మొత్తము దాదాపు 50 రూపాయలు ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ధ్వంసం చేసినారు. కాబట్టి విద్యార్థులకి రోజువారీగా ఆయాలు కూడా వచ్చి గమనించారు. వారు వెంటనే నాకు తెలియజేసిన తర్వాత నేను వచ్చి గమనించడం జరిగింది. ఈరోజు మొత్తం పిల్లలకి ఆ వాసుభేషలు కూడా లేకుండా పోయింది, వాటైతే మొత్తం డమ్మీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విద్యార్థులకి అసౌకర్యం కలిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా ఉండాలంటే వీళ్ళు పోలీసు శాఖ వారు దీన్ని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు వారు పరిశీలించి తగు చర్యలు చేపడతారని చెప్పటాలని చెప్పి భవిష్యత్తులో తిరిగి పునరావృతం కాకుండా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాను.